యువశక్తి ప్రోగ్రాం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? రేపు పొద్దున సభ ఎలా జరగబోతుంది అంటున్నారు? 12 నుంచి 7 వరకు ఇదే జరగబోతుంది చెప్పేసి చెప్పారు ఆల్రెడీ. నేషనల్ యూత్ డే సందర్భంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలోనూ జరగనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ద్వారా యువశక్తి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. ఎందుకంటే ఇప్పటి వరకు యువతని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎంతవరకు కూడా థర్డ్ గ్రేడ్ లీడర్స్గాను సెకండ్ గ్రేడ్ లీడర్స్గాను చూసుకుంది, కానీ ఎప్పుడూ కూడా పక్కన పెట్టుకుని యువత అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కానీ యువత ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. కానీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత గడిచిన ఎన్నికల్లో యువతకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఈ రోజున నేషనల్ యూత్ డే సందర్భంగా రేపొద్దున్న 100 మంది యువతని స్వయాన అధ్యక్షుల వారే వేదిక మీద ఉండగా 100 మంది యువకులతో వారి యొక్క అభిప్రాయాల్ని వారి యొక్క ఆలోచనల్ని ఏ విధంగా గ్రామాభివృద్ధి నుంచి దేశాభివృద్ధి వరకు యువత ఆలోచనల ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని రేపొద్దున్న ప్రపంచం మొత్తానికి తెలియచేసేలాగా వారి యొక్క గళాన్ని వినిపించడానికి ఒక గొప్ప వేదికనైతే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ వేదిక దగ్గర ఉన్నాము. ఇప్పటికే చాలా కోలాహలంగా ఉంది. ఎంతోమంది యువత మాట్లాడతామని చెప్పేసి జనసేన పార్టీ యొక్క వేదిక మీద మాట్లాడతామని చెప్పేసి ఇప్పటి వరకు 100 మంది యువతకు అవకాశం ఇస్తే 5000 మంది ఎన్రోల్ చేయించుకోవడం జరిగింది. 5000 మంది కూడా వీడియోలు పంపించారు. అందులో 100 మందికి అవకాశం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇది రాజకీయాల్లో ఒక గొప్ప మంచి పరిణామం అండి. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయలేదు. యువత దేశానికి వెన్నుముక అంటారు, కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అహింసలకి యువతకి వెన్నుముకే లేకుండా విరిచేశారు. ఎందుకు అంటే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ తీయలేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, రాష్ట్రానికి ఏ కంపెనీలు తీసుకురాలేదు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు. అటువంటి యువత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టల మీద విసిగి వేసారిపోయి ఉన్నారు. రేపొద్దున్న యువత గళం విప్పితే ఏ రకంగా ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ వేదిక ఒక నాంది కాబోతుంది. మేము మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాము ఇప్పటం గ్రామంలో. అది ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తే దాన్ని మించి రేపొద్దున్న ఎలక్షన్ వేడికి రేపొద్దున ఇది ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తుంది ఈ వేదిక అని చెప్పేసి మేము చాలా సగర్వంగా తెలియజేస్తున్నాము. వేదిక పైన మాట్లాడే యువతని ఏ పరంగా చూసేసుకున్నారని అంటే 5000 మంది అప్లై చేశారన్నారు, అందులో 100 మందినే చూస్ చేసుకోవడానికి యువతకి సమాజం పట్ల ఉన్నటువంటి నిర్దిష్ట అభిప్రాయాలు, వారికి ఈ సమాజాన్ని ఏ విధంగా మెరుగుపరచాలో ఉన్నటువంటి అభిప్రాయాలు, అలాగే గ్రామాభివృద్ధి ఏ విధంగా సాధ్యం చేయొచ్చు, గ్రామాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధిని ఏ విధంగా సాధ్యం చేయొచ్చు, అలాగే అవినీతిని అహింసని ఏ విధంగా నిర్మూలించవచ్చు అనేటువంటి విషయాల్ని తీసుకుని వాటి ద్వారా కొంతమంది యువతకి అయితే అవకాశం కల్పించారు. మొట్టమొదటిగా మొత్తం 5000 మంది యువత అంటే ఒక్కసారిగా అవకాశం కల్పించడానికి అవ్వదు. కాబట్టి రేపు ఉదయం 11 గంటల నుంచి రేపు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క 100 మందికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సర్టెన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలి అనేది ఏమైనా పెట్టారా, లేకపోతే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? క్వాలిఫికేషన్ లేదండి, 100 మెంబర్స్ అనేది లిమిటేషన్ ఉంది. ఎందుకంటే 100 మంది యువతే కాకుండా జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మహిళా నాయకులు అందరూ కూడా ప్రసంగిస్తారు. అలాగే క్వాలిఫికేషన్ అంటూ లేదు. ఎవరికైతే ఈ సమాజం పట్ల ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉందో వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క అభిప్రాయాలు కానీ ఈ సమాజాన్ని మార్పు చెందే విధంగా ఏ విధంగా అయితే తీసుకెళ్లరో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాగబాబు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాగబాబు.